చందమామ కథ వితండు. ఒకనొకప్పుడు ఒక అరణ్యంలో వితండు అనే పేదవాడు ఉండేవాడు. వితండు అమాయకుడు. అతడు తన రెక్కల కష్టం మీదనే గంపెడు సంసారాన్ని ఈదుకురావలసి ఉండేది. చీకటితోనే లేచి గొడ్డలి భుజాన వేసుకుని పోయి అడవిలో కట్టెలు కొట్టి తేవడం, ఆ తెచ్చిన మోపు ఊరిలో అమ్ముకొని కాలక్షేపం చేయటం, ఇది అతని నిత్యకృత్యం. ఇలానే ఒకనాడు వితండు కట్టెలు కొడుతూ ఉండగా ఆ దారిన పోయే ఒక సాధువు వానిని చూశాడు. కష్టజీవి అయిన వితండుణ్ణి చూడగానే ఆ సాధువుకు కనికరం వేసింది. వితండుణ్ణి పిలిచి, నాయనా, నీవెవరవు, నీ పేరేమిటి అని అడిగాడు. అందుకు వాడు, అయ్యా, నా పేరు వితండు, కట్టెలు కొట్టి జీవించటమే నా వృత్తి అని చెప్పాడు. సాధువు నవ్వుతూ, వితండుడా, వితండు, భేష్, బాగుంది పేరు అని కొంచెంసేపు ఆలోచించాడు. కుశల ప్రశ్నలైన తర్వాత, నాయనా, లోకమే మరిచి సంసారం కోసమని ఇంత తాపత్రయపడుతున్నావే, నీ మనస్సులో ఎన్నడైనా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావా అని ప్రశ్నించాడు. దేవుడా, ఎవరాయనా, నేనెరిగిన బంధువులలో కానీ స్నేహితులలో కానీ ఈ పేరుగలవాళ్ళు లేరే. అయినా గంపెడు సంసారంతో సతమతమయ్యే నాకు వాళ్లను గురించి వీళ్లను గురించి ఆలోచించే తీరిక ఎక్కడ స్వామి అని బదులు చెప్పాడు. ఈ జవాబు వినేసరికి వితండుని మీద సాధువుకు ఆశ్చర్యము వేసింది, కోపము వచ్చింది. అయినా తటపటాయించి, అబ్బాయి, నీవు దేవుడి పేరే వినలేదా? వింతగా ఉన్నదే, నిన్ను నన్ను, ఈ చెట్లు గట్లు పుట్టల్ని, ఆ దూరాన కనపడే కొండలను సముద్రాలను, మన కంటికి కనిపించే సమస్తమైన వస్తుజాలాన్ని సృష్టించిన ఆ మహానుభావుని పేరే వినలేదా అంటూ పక్కపక్క నవ్వాడు. ఇలా మాట్లాడి సాధువు నవ్వేసరికి వితండుకి తనేదో గొప్ప నేరం చేసినట్టు అనిపించింది. కాళ్ళ మీద పడి తరుణోపాయం సెలవీయమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సాధువు వితండుని లేవదీసి, నాయనా, మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం పొందటమే సార్థకం. మోక్షం పొందాలంటే తపస్సు చేయాలి. అలా చేయకపోతే మనం మరణించిన తర్వాత మళ్ళీ ఏ కుక్కగానో కాకిగానో పుట్టవలసి వస్తుంది సుమా అని అనేక విధాలా బోధ చేశాడు. వితండు కలవిలపడ్డాడు. ఈ దేవుడి గొడవ చొరబడి అతని హృదయంలో నానా చికాకు కలగసాగింది. సాధువు ముమ్మారు దీవించి తన దారిన వెళ్ళిపోయాడు. వితండు కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని బరువెక్కిన హృదయంతో కాళ్ళీడ్చుకుంటూ గ్రామానికి బయలుదేరాడు. ఆ రోజున కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులు భార్య చేతిలో పెట్టి వితండు దైవధ్యానంలో మునిగిపోయాడు. భర్తలో వచ్చిన ఈ మార్పు చూసి వితండు భార్య మొదట్లో ఆశ్చర్యపడింది. కానీ మరుసటి ఉదయం అడవికి పోకుండా దైవ ప్రార్థనలోనే మునిగి ఉన్న అతన్ని చూసేసరికి విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు. వేలయింది, గొడ్డలి భుజాన వేసుకుని అడవికి పోవేం అన్నది ఆమె. ఊహూ, పోను, నా ఆత్మగతి ఏం కావాలి, నేను అడవికి పోతే దేవుడి సంగతేమిటి అని గద్దిస్తూ అర్థమయ్యి కాని సాధువు మాటలను ఏకరువుపెట్టాడు. అతని భార్య అప్పటికి ఊరుకుంది. ఒకటి రెండు రోజులు గడిచాయి. కానీ వితండు కాలమంతా దైవ ప్రార్థనలోనే గడపసాగాడు. ఇంట్లో చిట్టెడు గింజలు కూడా లేవు. పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. భర్త ధోరణి ఇక ఏమాత్రం సహించలేక వితండుడి భార్య తిట్లపారాయణ ప్రారంభించింది. ఛీ అనుకున్నాడు వితండు. దైవ ప్రార్థనకైనా అవకాశం లేని ఈ పాడుకొంపలో ఉండటం ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు. విరక్తి చెంది సరాసరి కొండలకేసి బయలుదేరాడు. అక్కడికి దగ్గరలోనే మంత్రపర్వతాలు అనే పెద్ద కొండల వరుస ఉన్నది. రాత్రిలే కాదు, పట్టపగళ్ళు సైతం ఆ కొండల మీదకి ఎవరూ వెళ్ళరు. అక్కడ పిశాచాలో గంధర్వులో మసలుతూ ఉన్నట్టు లోకులు చెప్పుకునేవారు. దైవ ప్రార్థనలో మైమర్చి ఉన్న వితండు సరాసరి ఆ మంత్రపర్వతాల మీదకే వెళ్ళిపోగలిగాడు. దట్టంగా ఉన్న చెట్ల మీద చిక్కగా అల్లుకుపోయిన కొండ తీగలతో చల్లగా చీకటిగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చున్నాడు. మరి కాసేపటికల్లా దైవ ప్రార్థనలో నిమగ్నుడయ్యాడు. అలా ఎంతకాలం గడిచిపోయిందో చెప్పలేము. ఒకనాడు దైవ ప్రార్థనలో నిశ్చలంగా కూర్చుని ఉన్న వితండుకి దగ్గరలోనే ఏదో శబ్దం వినిపించినట్టయింది.
అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల్ని అవతలకు తొలగించి చూశాడు. ధగధగమనే వస్త్రాభరణాలతో నిగనిగమనే శరీర కాంతితో మిరుమిట్లు గొల్పుతున్న ఇద్దరు కన్యలు అక్కడ పచ్చిక మీద కూర్చొని పచ్చీసు ఆడుకుంటున్నారు. చూస్తున్నాడు వితండు. సర్వం మరచి పచ్చీసు ఆడుకుంటున్న ఆ కన్యలు ఎవరో వితండుకి సందేహమే కలగలేదు. వారి పచ్చీసు ఆటలో తాను భాగస్వామి అయిపోయాడు. ఆట మంచి పసందుగా సాగిపోతూ ఉంది. గడులలో నుంచి పైకి కిందకి ప్రక్కలకి కన్యలిద్దరూ కదిలిస్తున్న ప్రతిగవ్వకేసి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు వితండు. హఠాత్తుగా ఒక ఆమె పొరపాటుగా గవ్వను పైకి కదిలించబోయింది. ఆ ఎత్తుగడ తప్పు అని వితండుకి తెలుసు. అమ్మాయి, ఆ ఎత్తుగడ తప్పు, ఆ గవ్వను కదిలించకు అనేశాడు అప్రయత్నంగా వితండు. కన్యలిద్దరూ భయకంపితులై వితండుకేసి చూశారు. మరుక్షణానే లేళ్లుగా మారి చెంగున ఎగురుతూ పారిపోయారు. ఆ దృశ్యం చూసేసరికి వితండుకి కలలో నుంచి మేల్కొన్నట్టు అనిపించింది. కొంపాగోడు, పెళ్ళాంబిడ్డలు అంతా గుర్తుకొచ్చి ఒక్కసారి చూసి వద్దామనుకుని బయలుదేరాడు. కాసేపటి కల్లా కొండ దిగువకు వచ్చేశాడు. దాహమైంది. అక్కడ చిన్న కొలను దగ్గరకు వెళ్ళి దాహం తీర్చుకునేందుకు నీళ్ల కోసం కిందకు వంగేసరికి నీటిలో ఒక వృద్ధుని స్వరూపం కనిపించింది. వితండుకి భయం పుట్టింది. అంతా మాయా, అసలు ఈ పర్వతాలే మాయా అనుకున్నాడు వితండు. అతను దాహం తీర్చుకొని తన ఇల్లు ఉండే చోటికి వచ్చాడు. కానీ అక్కడ తన ఇంటి ఆనవాలే కనపడలేదు. సంసారం ఏమైందా అని ఆలోచనలో పడ్డాడు వితండు. అంతలో నీలాటి రేవు నుండి కడవ భుజాన వేసుకొని పోతున్న ఒక స్త్రీ అతడికి ఎదురు వచ్చింది. అమ్మా, ఇక్కడ వితండు అనే ఒక కట్టెలవాణి భార్యా బిడ్డలు ఉండేవారు కదా, ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఆ స్త్రీ వితండుకేసి అతి ఆశ్చర్యంగా చూసింది. తర్వాత పకపక నవ్వుతూ, నాయనా, ఈ ప్రాంతంలో 3 తరాల క్రిందట వితండుడనే కట్టెలవాడు భార్యాపిల్లలతో ఉండేవాడని, సంసారమందు విరక్తి కలిగి మంత్రపర్వతాల మీదికి పోయాడని మా ముత్తవ చెబుతూ ఉండేది. అంతకన్నా నాకేమీ తెలియదు అన్నది. ఆ మాటలతో వితండుకి అంతా అర్థమైపోయింది. ఒక్కసారి శరీరం కసి చూసుకున్నాడు. ముడతలు పడింది. మోకాళ్ళ వరకు తగులుతూ ఉంది తెల్లటి గడ్డం. ఆనాడు కొలనులో కనబడిన ఆ వృద్ధుడి ప్రతిబింబానికి తన స్వరూపానికి తేడా ఏమీ లేదు. శరీరంలో పటుత్వం సడలింది. ఆయాసపడుతూ ఒక చెట్టు మొదట కూలబడ్డాడు. అతనికేసి జాలిగా చూసిన ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నది. ఆగమని సంజ్ఞ చేశాడు వితండు. ఆమె ఆగింది. అప్పుడతను, నా మాట ఒక్కటి ఉంది. ఈ మాటను మీ గ్రామంలోనే కాదు, వీలైన చోటల్లా వ్యాప్తి చేయాలి అన్నాడు. ఏమిటది అని అడిగింది ఆ స్త్రీ వింతగా చూస్తూ. అందుకు వితండు, దైవ ప్రార్థనలో మునిగి భార్యాబిడ్డల్ని సంసారాన్ని మర్చిపోకూడదు. ఇది మహాపాపం. ఇలాంటి వాళ్ళు రాబోయే జన్మలో కుక్కలుగానో కాకులుగానో పుట్టి తీరుతారు. ఇదే నా మాట అని చెప్పి ఆ చెట్టు మొదటనే ప్రాణం విడిచాడు. కాసేపటి కల్లా గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వితండు వింత చరిత్ర అంతా తెలుసుకోసాగారు. కథ సమాప్తం.